తెలుగు బిగ్ బాస్ నాలుగో సీజన్ ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది మహమ్మారి ప్రభావంతో థియేటర్లలో సినిమాల విడుదల కాకపోవడంతో బిగ్ బాస్ షో సగటు ప్రేక్షకులను టీవీలకు కట్టిపడిస్తోంది ఆసక్తికరమైన టాస్క్ లు రియాలిటీ షోను రక్తి కట్టిస్తున్నాయి ఇక ఇప్పటికే ఐదుగురు సభ్యులు హౌస్ ని వీడారు ఆరు వారంలో ఎవరు ఎలిమినేట్ కానున్నారన్న అంశం బిగ్ బాస్ ప్రేక్షకుల మధ్య ఉత్కంఠను రేపుతోంది మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది లో ఉన్న కంటెస్టెంట్స్ కు ఓటింగ్ కు సంబంధించిన ప్రక్రియ శుక్రవారం రాత్రి ఆరో నామినేషన్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ అభిజిత్ అఖిల్ లాస్య నోయల్ దివి హారిక ఆర్యానా కుమార్ సాయి మోనాలు ఉన్నారు వీరిలో ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారన్న అంశం ఆసక్తి రేపుతోంది పలు సోషల్ మీడియా వేదికలపై నిర్వహిస్తున్న ఆన్లైన్ పోల్స్ తో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ వారం ఎలిమినేషన్ కాబోతున్న కంటెస్టెంట్ ఎవరన్న అంశంపై బీబీ ఫోర్ షో వీక్షకులు తమదైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు గత వారం తరహాలోనే ఈ వారం నామినేషన్ లో నిలిచి అభిజిత్ అత్యధిక ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలుస్తున్నాడు దీంతో అతని నామినేషన్ ప్రక్రియ నుంచి పూర్తిగా సేఫ్ కావచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది డ్రెస్ ను త్యాగం చేసిన అభిజిత్ కు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం ఓటింగ్ పరంగా బాగా కలిసి వస్తోంది అటు తో హౌస్ లో కోల్డ్ వార్ కొనసాగిస్తున్న అఖిల్ ఓటింగ్ లో రెండో స్థానంలో నిలుస్తున్నాడు అఖిల్ కూడా సేఫ్ కావటం ఖాయంగా తెలుస్తోంది ఈ వారం నామినేషన్ లో అఖిల్ ఉండే అవకాశం ఏమాత్రం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మిగిలిన కంటెస్టెంట్స్ లో లాస్య హారిక ఇద్దరి మధ్య మూడు నాలుగు స్థానాల కోసం పోటీ నెలకొంది వారిద్దరి మధ్య స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉన్నట్టు సమాచారం వారిద్దరూ సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది మిగిలిన ఐదు మంది కంటెస్టెంట్స్ లో దివి కుమార్ సాయి ఆర్యానా నోయల్ మోనాల్ మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది నోయల్ తో పోల్చితే టాస్క్లో చురుగ్గా ఉండటం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉండటం వంటి కారణాలతో దివి కుమార్ సాయి ఆర్యానా బెటర్ పొజిషన్లో ఉన్నట్టు సమాచారం ఆరో వారంలో నోయల్ మొనాల్ కు ఎలిమినేషన్ గండం పొంచి ఉన్నట్టు తెలుస్తోంది వీరిద్దరిలో మొనాల్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మొనాల్ అభిజిత్ మధ్య ఇన్ని వారాలు నడిచిన లవ్ ట్రాక్ ఆరో వారంలో పెద్దగా లేకపోవడంతో మొనాల్ ఓట్ల పరంగా బాగా వెనుకబడిపోయినట్టు తెలుస్తోంది ఈ వారపు ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది ఐదుగురు కంటెస్టెంట్స్ మధ్య ఓట్లు దాదాపు సమానంగా ఉండటంతో ఎలిమినేషన్ ప్రక్రియలో ట్విస్ట్ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు ట్విస్ట్ వాస్తవమైతే ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేసే అవకాశం లేదన్న టాక్ ఉంది మరి ఏం జరుగుతుందనేది మరికొన్ని గంటల్లో తేలనుంది హలో మిమ్మల్నే సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ హా అన్నట్టు ఇంకా విషయం మర్చిపోయాను కింద ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి